గోదావరి పరివాహక ప్రాంతాలలో మూడో హెచ్చరిక జారీ. వాయువ్య బంగాళాఖాతంలో ఈశాన్య మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర కోస్తా వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం తెలుగు రాష్ట్రాల్లో మరొక నాలుగు రోజుల పాటు భారీగా కురనున్నటువంటి వర్షాలు తగ్గుముఖం పడతాయేమో అనుకుంటున్న సమయంలో హిందూ మహాసముద్రంలో మరొక వాయుగుండం. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులేంటి రానున్న నాలుగు రోజుల పాటు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాల ధాటికి రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవడంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ని ప్రకటించి విద్యా సంస్థలు కాలేజెస్ ని బంద్ చేయడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో. జార్ఖండ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతి ఋతుపవనాల ప్రభావంగా దేశ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు మరొక నాలుగు రోజుల పాటు ఇదే విధంగా కొనసాగుతాయి. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మనకి దక్షిణ రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తమిళనాడు అలాగే తెలుగు రాష్ట్రాల మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. రానున్న 24 గంటల్లో ఈ అల్పపీడనం తుఫాను గా మారే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావంతో గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడినటువంటి అతి భారీ వర్షాలు ఈ రోజు రాత్రికి కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఈశాన్య మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా వర్షాలు పెరగనున్నాయి. ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణ రాష్ట్రాలు పశ్చిమ తెలంగాణ కరీంనగర్, వరంగల్, ఆ తర్వాత హైదరాబాద్ లోని యూసఫ్ గూడ, అమీర్పేట, నాంపల్లి, హుమాయత్ నగర్, చార్మినార్, ఓల్డ్ సిటీ, జిహెచ్ఎంసి, మణికొండ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి నుంచి రేపు వరకు ఒక మోస్తరు వర్షాలు ముసురులాగా కురుస్తూనే ఉంటాయి. ఇకపోతే మనకి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ముంబై, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీటితో పరవళ్లు తొక్కుతుంటే గోదావరి పరివాహక ప్రాంతాలలో ప్రమాద స్థాయికి నీరు చేరుకుంది. దీంతో మూడవ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. లంక ప్రాంతాల్లోని ప్రజలందరినీ ఖాళీ చేయిస్తున్నారు. సాధారణంగా నైరుతి ఋతుపవనాల ప్రభావం రాయలసీమ జిల్లాల మీద ప్రతి సంవత్సరం తక్కువగా ఉంటుంది. అయితే కర్ణాటక, తమిళనాడు నుంచి విస్తున్న తేమగాలులతో రాయలసీమలో కూడా భారీగా వర్షాలు కురనున్నాయి రానున్న మూడు రోజులు. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వెదర్ అప్డేట్. అయితే ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్.